అండ్ సిజేరియన్స్ మనం చూసుకున్నట్టయితే మనం పర్సంటేజ్లో ఎక్కువగానే ఉంది, మన జిల్లాలో ఎక్కువగానే ఉంది. నార్మల్ డెలివరీస్ తక్కువ ఉన్నాయి అండ్ మనం సిజేరియన్స్ ఎక్కువ ఉన్నాయి. సో దీని మీద మన మంత్రి గారు, మన జిల్లా మంత్రి గారు, మరి అలాగే కలెక్టర్ గారు చాలా ఫోకస్ పెట్టారు. నార్మల్ డెలివరీస్ మీద మన అవగాహన కల్పించాలి అని చెప్పి కింద ఆశా దగ్గర నుంచి పైన ప్రొఫెసర్ అండ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వరకు ప్రతి ఒక్కరికి రివ్యూ మీటింగ్స్ తీసుకోవడం, జూమ్ కాన్ఫరెన్సెస్ తీసుకోవడం చేస్తూ ఉన్నారు. సో ఇది చాలా మంచి స్టెప్. ఎందుకంటే ఇన్ని రోజులు దాని మీద కొంచెం ఫోకస్ లేకుండే, కానీ ఇప్పుడు మనకి తెలిసింది, మనకున్న ఎంత బిజీ షెడ్యూల్లో కూడా ప్రతి ఒక్క డాక్టరు మరియు ప్రతి ఒక్క నర్సు పేషెంట్కి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నార్మల్ డెలివరీ అనేది తల్లికి చాలా ప్రయోజనకారి, అలాగే బేబీకి కూడా చాలా మంచిది. మురుపాలు ఇచ్చే అవకాశం ఉంటుంది, కుట్లు తొందరగా హీల్ అవుతాయి అండ్ యూట్రస్ గర్భసంచి మీద ఒక మార్క్ అనేది పడకుండా ఉంటుంది. ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి నార్మల్ డెలివరీ మీద. అలాగే ఆ బెనిఫిట్స్ అన్నీ ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అండ్ డెలివరీ ప్రాసెస్ అనేది ప్రతి ఒక్క మహిళకి ఒక అవగాహన కల్పించుకోవాలి, డెలివరీ పెళ్ళైన ప్రతి మహిళ కూడా. ఎందుకంటే అది ఆ ప్రాసెస్ దాటకుండా బయటికి రాలేరు. ముందు ధైర్యంగా ఉండాలి, మానసికంగా ప్రశాంతత ఉండాలి. అది ఉన్నప్పుడు మనం నార్మల్ డెలివరీ వైపు మనం వెళ్ళగలుగుతాము. అంతేకాని అయ్యో నొప్పులు వస్తాయి నొప్పులు వస్తాయి అని భయపడేది ఏం లేదు. ఎందుకంటే ధైర్యంగా ఉండి నొప్పుల్ని తీసినప్పుడు అది నార్మల్ డెలివరీ అయ్యి బేబీ చక్కగా పుట్టినప్పుడు ఆ మాతృత్వంలో ఉన్న ఆనందం అనేది ఆ తల్లియే ఎక్స్పీరియన్స్ అవుతుంది. అటువంటి ఎక్స్పీరియన్స్ మీరు పొందాలనుకుంటే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ చేసుకోండి. కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు అది వేరే మాట, కానీ అన్నీ బాగున్నప్పుడు కూడా నొప్పులు భరించలేము అంటూ నార్మల్ డెలివరీ వద్దు మాకు సిజరన్ చేయండి అని అడగడం మటుకు అది మంచి పద్ధతి కాదు. అండ్ ఈ టైం మంచిది ఆ టైం మంచిది అని అనుకోవడం కూడా మంచిది కాదు. ఎంతోమంది చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఉన్న పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే మన జీవన విధానాన్ని బట్టి చూస్తున్నట్టయితే చాలామంది ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్నారు. అంటే మనం పిల్లలు పుట్టకుండా ఎంతోమందిని చూస్తున్నాం. భగవంతుడు పిల్లలు ఇస్తున్నప్పుడు అది ఈ టైంలోనే కావాలి, అలాగే కావాలి, అబ్బాయే కావాలి, ఇవన్నీ మీరు అనుకోవద్దు. ఇచ్చిన మనకి దేవుడిచ్చిన దాన్ని మనం సంతోషంగా స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అండ్ ఆడపిల్లలు అనేది కూడా చాలా ఎదుగుతున్నారు. ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు ప్రతి ఫీల్డ్లో, ఆకాశంలో కావచ్చు అవని మీద కావచ్చు, ప్రతి దాంట్లో సగం ఉన్నామని చెప్తా ఉన్నారు. సో మీరు వేరుగా చూడాల్సిన అవసరం లేదు. ఎవరు పుట్టినా ఆనందంగా స్వీకరించండి, అది నార్మల్ డెలివరీకే ప్రయత్నించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాం. అండ్ జీజీహెచ్ గురించి వచ్చినట్టయితే ఇక్కడ కూడా మేము నార్మల్ డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. అండ్ నార్మల్ డెలివరీకి కావాల్సిన ఎక్సర్సైజెస్ అవి నేర్పించడం కూడా స్టార్ట్ చేశాము అండ్ కౌన్సిలింగ్ సెషన్ కూడా స్టార్ట్ చేశాము. సో దీనివల్ల ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం.